విద్యాశాఖ అక్రమాల ఆరోపణలపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల ఆరోపణలపై విచారణ చేస్తోంది. నిన్నటి నుంచి విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీల్లో భారీ స్థాయిలో నగదు చేతులు మారినట్లు విచారణలో వెల్లడైంది. 2024-25 విద్యా సంవత్సరం విద్యార్థులకు కిట్ల టెండర్ లేకుండానే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అప్పటి మంత్రి బొత్స, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పాత్రపై విచారణ చేస్తున్నారు. ప్రతి విభాగంలోనూ టెండర్లు లేకుండానే నేరుగా పలు సంస్థలకు గత ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ అందిస్తారు. విజయ చంద్రన్, గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే ఇంకా విద్యా శాఖలో ప్రభుత్వము అక్రమాలకు పాల్పడిందని చెప్పి ఆరోపిస్తూ దాని మీద విచారణకు ఏపీ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి నుంచి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో విజిలెన్స్ అధికారులు నిమగ్నమైనారని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడాను ఇది ఒక్కసారిగా అంటే ముందు జాగ్రత్త పడి ఏవే కానీ సాక్ష్యాధారాలు రూపుమాపు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు ఒకసారిగా విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయుల బదిలీలో భారీగా నగదు చేతులు మారినట్లుగా ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విచారణతో పాటు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పిల్లలకు ఇచ్చినటువంటి కిట్ల టెండర్లు లేకుండా కొనుగోలు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు ఇచ్చేటువంటి ఏదైతే చిక్కీల వ్యవహారంలో కూడా దానికి సంబంధించినటువంటి టెండర్ల నిధులలో కూడా గోల్మాల్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద కూడాను విచారణకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్యాశాఖకు సంబంధించి ప్రతి విభాగంలో కూడాను నేరుగా పల సంస్థలకు నిధులు కేటాయించినట్లుగా ఆ ప్రభుత్వం గుర్తించినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అప్పట్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ప్రస్తుతం తన పదవికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్నారు. వీరిద్దరి పాత్ర ఉంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరి పాత్ర మీద విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వీటితో పాటు ఆయా సంస్థల్లో వీరికి సంబంధించినటువంటి ఎవరైతే కనుక అధికార యంత్రాంగం వీరికి సహకరించారు లేకుంటే కనుక చేతులు మారడంలో వీరి పాత్ర కూడా ఉంది అని చెప్పేసి భావిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడాను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. థ్యాంక్ యూ విజయ చంద్రన్.